hands up, Aspinall. Hands up. Come on. ఇప్పుడు తెలిసిందా కలెక్టర్ కు నాకు ఉన్న సంబంధం ఏంటో చెప్పరా అసలు నువ్వెవరువో ఆ కోటినాగులకు నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పు చెప్పరా కోటినాగుల వాడెవడు ఉచ్చయ్య కోటినాగులు అవునా కాదా ఏమో నాకు తెలియదు చెప్పు 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 కోటినాగులు గంగరాజు నేను స్నేహితులు వాళ్ళిద్దరికి శిక్ష పడినప్పుడు నా సహాయంతో జైలు నుంచి తప్పించుకున్నారు అప్పుడు ఇంత దుర్మార్గం చేసావేంట్రా అంతేరా మరి మనం బతకాలి అంటే ఇడు సావాలి పద అరే కోటి ఇదే ఈ సొక్క మార్పిడితో పోలీస్ రికార్డులో మనం సచ్చినట్టే లెక్క తర్వాత పేరు మార్చుకొని పెద్ద మనిషి అయ్యాడు కోటినాగులే కోటీశ్వరుడు బుచ్చయ్య కంగారు పడకు కలటరమ్మ చాలా కాలం తర్వాత మీ ఆయన్ని కలుసుకున్నావు ఆ పిస్తోలు కింద పడేయమ్మా అదాంతరంగా చచ్చిపోతాడు పడి అచ్చంపేట బుచ్చితో పెట్టుకున్నావు బుచ్చలు ఎగిరిపోతాయి మరి సత్యవాడి సంధి ప్రేలాపంలాగా ఎందుకు అలరుస్తావు కోటీశ్వరుడు బుచ్చయ్య ఊర కోటినాగులు అంటే 20 ఏళ్ల క్రితం జైలు నుంచి పారిపోయిన ఖైదీ కోటినాగులు నువ్వా అందుక EC66 ఫైర్ కోసం నీ కొడుకు అంత తాపత్రయపడింది ఇప్పటికి అర్థమైందంటరా ఈ ఎంకుడు నేనేరా కోటినాగుల్ని 66 సంవత్సరాలకి అధిపతిని ఎట్టయ్యానంట 66 మాటలు చేయబట్టే ఈడు ఈ లాయర్ చంద్రశేఖరం గారు కోర్టులో నాకు ఉరిశిచ్చబడేంత వరకు వారి 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 ఏ వరిశాడు ఏం గొంతు సించుకున్నాడు ఇప్పుడు ఏమైందిరా జైలు నుంచి తప్పించుకున్నా పేరు మార్చుకున్నావు రూపం మార్చుకున్నావు కానీ బుద్ధి మాత్రం మారలేదు ఆ రోజున ఏ ఆడ పిల్లల ప్రాణాలు తీసినందుకు నీకు ఉరి శిక్ష పడిందో ఈ రోజుకి అదే ఆడ పిల్లల ఉసురు పోసుకుంటున్నావు అదే నీచపు వ్యాపారాన్ని సాగిస్తున్నావు నిన్ను ఒక్కసారి కాదురా 100 సార్లు ఉరి తీయాలి ఆడ పిల్లలు అంటావు ఉసురు అంటావు చీ 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 నీకు బుద్ధిగా జ్ఞానమే లేదురా ఇది వ్యాపారం చింతపండు ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటే ఏం మిగులుద్ది రూపాయికి 5 పైసలు కూడా మిగలదు మరి ఈ ఆఫర్వో రూపాయికి 5 రూపాయలు మిగులు నీచుడా అడవిలో క్రూర మృగాలు కూడా తమ జాతి పిల్లల్ని ఇతర జాతికి అప్పచెప్పవు నీ తార్పుడు జీవితానికి సిగ్గుపడవలసింది పోయి ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నావా నీ గుండెల నిండా తేలుకొండి కన్నా విషం ఎక్కువ ఆ విషాన్ని కక్కిస్తాను నువ్వు చాటు నుండి కాటు వేసే పావువి నీ కోరలు పీకేస్తాను ఏంటమ్మో కలట్రమ్మా నా దొడ్డో ఉండి ఎదురు తిరిగి నన్నే సంపాదన చూస్తావా చూడు మీ రెండు కుటుంబాలని కలపగలిగింది ఆ సామంత్ గారు ఒక్కడే ఆన్నట్టుగా నువ్వు జైల్లో తోయించేశావు నా కొడుకు నరహరి టీవీలో బాంబు పెడితే బ్యాంకు చెక్కు నిజమని నమ్మి నీ కంటిని నీ ఏళ్ళతోనే పొడుచుకున్నావు మీ అందరి సావు ఇప్పుడు తప్పదు కాకపోతే నువ్వు ఆడకూతురు కాబట్టి నీకు చిన్న ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు పునిస్త్రీగా సత్తావా సత్యదాకా మీ ఆయన సావుని కలార చూస్తావా అయితే బొట్టు చెరిపేసుకో నీ అందరి చావు ఖాయం హలో ఎవరది నేను రా సామంతని ఎత్తులేడో నీ ఒక్కడు బాబు సొమ్ము కాదు ఊళ్ళో ఉన్న మా వాళ్ళని నువ్వు పట్టుకుంటే ఊరు రోజులు పారిపోతున్న మీ వాళ్ళని నేను పట్టుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో వాళ్లే చెప్తారు నేను చంపుతున్నాడు తొందరగా వచ్చి మమ్మల్ని కాపాడు అర్థమైందిగా నా కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులకు నువ్వు చీమ కుట్టినంత అపకారం తలపెట్టినా మీ వాళ్ళు బ్రతకరు నీకు మీ వాళ్ళు కావాలంటే
రేపు కొండపల్లి కొండల మధ్యకి మా వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పగించు, మీ వాళ్ళను తీసుకెళ్ళు. సామాన్ ఇదిగో మీ వాళ్ళు, మరి మా వాళ్ళని పంపించు. ఇద్దరు ఒకేసారి ఒక్కొక్కరు చొప్పున. ఏంకుడు నువ్వే? కాదు, ఒక్కడివే. ఇద్దరిని పంపించు. ఇదేంటయ్యా, ఒక్కొక్కళ్ళు అన్నావుగా? ఆహా, అలాగా? ఇక్కడ నీ కూతుర్ని రెండు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క చొప్పున పంపిస్తాను. ఏమండి, నీ అమ్మ అక్కడికి మాడ, నువ్వెక్కడ దొరికావయ్యా? రంకు బాగులాగాను. సరే కలట్రమ్మా, ఇద్దరు వెళ్ళండి. వెళ్ళాం. బాబు. సమన్ నాన్న. నాన్న, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతారా? చాలా బాగుంటాయి.
తల్లిదండ్రులను నాకు దూరం చేశావు నా చెల్లెలు చావుకి కారణమయ్యావు నా తల్లి ఎదుటే నన్ను హంతకుడుగా నిలబెట్టావు నిన్ను చిత్రం వచ్చా ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు అమాయకులైన ఆడపిల్లల గొంతు నులిమి చంపినప్పుడేమైందిరా ఈ కరుణ ఈ ప్రాణం మీద నీకున్న తీపి ఇంకెవరికీ లేదా ఎందరి ప్రాణాలు తీశావు ఎందరి మరణ వేదనకు కారణమయ్యావు పాపాన్ని నీ ఎదుటే ప్రత్యక్షం చేయడానికి తీశానురా తుపాకి నీ ప్రాణం విలువ నీకు తెలియజేయడానికి తీశానురా తుపాకి నిన్ను చంపదలుచుకుంటే ఎంతసేపురా ఒక్క తుపాకీ గుండు చాలు కానీ నీలాంటి నీచుణ్ణి చంపి నా చేతులు మలినం చేసుకోదలుచుకోలేదు ఈ సంఘంలో నీలాంటి చీడ పురుగుల్ని ఏరివేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను కలెక్టర్గా అదే నా కర్తవ్యం రామనాథన్ గారు అరెస్ట్ మీరు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను.